హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఉండే చేపల వేపుని ఎలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చేపల వేపుని తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా 1 కేజీ చేప ముక్కలు తీసుకొని కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి 2-3 సార్లు. ఈ విధంగా కడిగిన చేప ముక్కల్ని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని కడిగేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, అని నేనైతే వేయలేదు. పసుపు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1 కేజీ చేప ముక్కలు కదా, కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇంకా వేరే మసాలాలు ఏవి వేయట్లేదండి ఇందులో, చాలా సింపుల్గా చేస్తున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల చేపల వేపుడు క్రిస్పీగా వస్తుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పై పైన కలుపుకుందాము. మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా పై పైన కలుపుకోవాలండి, చేప ముక్క కదా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా లైట్గా పై పైన కలుపుకోవాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కనీసం 1-2 గంటల పాటైనా పక్కన పెట్టుకోవాలండి, అంటే బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మీకు అంత టైం లేదు వెంటనే చేసుకోవాలి అనుకునే వాళ్ళు 1/2 గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలండి. అంతకంటే ముందు చేసుకున్నట్లయితే అంత టేస్టీగా రాదన్నమాట, అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిగ్గా పట్టవు. సో మినిమం 1/2 గంట పాటైనా మ్యారినేట్ చేసుకొని తర్వాత ఫిష్ ఫ్రై చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. 1/2 గంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని 1 కడాయిలో వేసి వేడి చేసుకుందాము. బాగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి. కడాయి సరిపడగా వేసుకోండి. ఒకేసారి అన్ని యాడ్ చేసినా కూడా సరిగ్గా వేగవన్నమాట. ఈ ఫిష్ పీసెస్ని మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, అప్పుడే సరిగ్గా వేగుతాయన్నమాట త్వరగా. హై ఫ్లేమ్లో వేయించారంటే పైనంతా కూడా క్రిస్పీగా అయ్యి లోపల సరిగ్గా ఉడకదు. అలాగే లో ఫ్లేమ్లో కూడా వేయించకూడదన్నమాట, చివరిలో ఆయిల్ అంతా కూడా పీల్చి సరిగ్గా ఉండవన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. మధ్య మధ్యలో వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రైని ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి, అంటే బిగినర్స్ కానీ బ్యాచులర్స్ కానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మసాలాలు కూడా పట్టవు, అయినా కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మనం ఎక్కువగా పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే అదిరిపోతుంది అనమాట. కాసేపటి తర్వాత చూస్తే ఈ చేప ముక్కలన్నీ కూడా బాగా క్రిస్పీగా అయిపోయాయండి. వెంటనే వీటిని 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. మొత్తం తీసేసుకున్న తర్వాత మిగతా ఫిష్ పీసెస్ని కూడా ఇలానే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే 1 ముక్కతో వదిలిపెట్టరండి, ఇంకా తింటూనే ఉంటారు, అంత బాగుంటాయన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కంపల్సరిగా నచ్చుతుంది. అలానే ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి చేపల వేపుని మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకుంటే కొంచెం అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది అనమాట, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ విధంగా డీప్ ఫ్రై అనేది కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు తవా మీద కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నా బాగుంటుంది. అలాగే గ్రిల్ పైన చిన్న మంట మీద చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, అలా కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా ఉండే చేపల వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా ఈ చేపల వేపుని పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది, లేదా ఇలానే డైరెక్ట్గా కూడా తినొచ్చు అనమాట. పిల్లలకి ఎప్పుడు మనం చికెన్ మటన్ లాంటివే కాకుండా ఈ విధంగా చేప కూడా అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచి. చేప అనేది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.